రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా కొనసాగుతుంది. చౌకచర్ల చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అటు 10 ట్రాక్టర్లను పెట్టి పట్టపగలే అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు చూసి చూడనట్లుగా చోద్యం చూస్తున్నారంటూ కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు నెల్లూరు నుంచి. రమేష్ చెప్పండి, ఎవరికి అనుసంధానంలో ఈ అక్రమ మట్టి రవాణా దందా జరుగుతుంది అనుకోవచ్చు? గుడ్ ఈవినింగ్ నవ్య. నవ్య, దాదాపుగా ఈ ఇటీవల కాలం అంటే గత 2-3 రోజుల కిందటి వరకు నెల్లూరు జిల్లాలో అంటే మరీ ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో ఈ మట్టి అక్రమ రవాణా అయితే అర్ధరాత్రుల సమయంలో యథేచ్ఛగా సాగిపోతుంటే టిప్పర్లు, లారీలు, అదేవిధంగా ట్రాక్టర్లతో ఎక్కడికక్కడ చెరువులు, కాలువలు, గట్టులు మొత్తం కూడా ఊడ్చి పారేస్తున్నారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే మరీ అక్రమ రవాణా మట్టి దారులు చూసుకున్నట్లయితే బరి తెగించేసి మరీ అంటే దాదాపుగా 1 గంట నుంచి అంటే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి యథేచ్ఛగా ఈ యొక్క విడలూరు మండలంలోని చౌకచర్ల చెరువులో అనధికారికంగా వీళ్ళందరూ కూడా జేసీబీలు పెట్టి మనం విజువల్స్లో చూడొచ్చు ఈ యొక్క మట్టిని ఏ విధంగా తరలిస్తున్నారో మనం ఒకసారి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ అక్రమ రవాణా చూస్తున్నట్లయితే వీరు ఎవరికి అండదండలతో వీరందరూ కూడా మట్టి రవాణా చేస్తున్నారు అనేది మాత్రం అంతుపట్టిన విషయంగా ఉంది. ఎందుకంటే మరోవైపు చూసుకున్నట్లయితే స్థానిక ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేసి ఎక్కడ కూడా చట్ట మట్టి కూడా అక్రమ రవాణా జరగడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరి అటువైపు చూసుకున్నట్లయితే అటు పోలీసు రెవెన్యూ యంత్రాలను చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ నిమ్మకం నిలిచినట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఎవరు సహకారం అంటే నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా అక్రమ మట్టి అక్రమ ఇసుక తరలించి చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేసినటువంటి టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఎవరు కూడా కనీసం నోరెత్తిన పరిస్థితి లేదు. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ బాటన పట్టారని మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరోవైపు చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్రమ జరగలేకుండా ఉండే నేను ఒప్పుకోను అని చెప్పి బహిరంగంగా చెప్తుంది. ఇక్కడ మాత్రము యథేచ్ఛగా ఈ యొక్క నిన్నటి వరకు అంటే మొన్న రాత్రి వరకు మనం సీవీఆర్ లో వరుసగా కథనాలు వేస్తున్నాం. మరి ఏ ఛానల్లో కూడా రానటువంటి కథనాలన్నీ కూడా ఒక సీవీఆర్ లో నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా గురించి కానీ మట్టి అక్రమణ గురించి యథేచ్ఛగా కథనాలు కూడా ప్రచారం సాగుతానే ఉంది. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మిట్ట మధ్యాహ్నం అంటే దాదాపుగా 1 గంట నుంచి వీళ్ళందరూ కూడా బరి తెగించేసి మరి యొక్క మట్టి అక్రమణ సాగించేస్తున్నారు. మరి రెవెన్యూ అధికారులు థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.